మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. ఒలింపిక్ పథకాలే లక్ష్యంగా మనందరం ముందుకు సాగుతున్నాం. నర్సరీ నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వరకు, పాంచజన్య నుంచి గాంధీవా వరకు అన్ని స్పోర్ట్స్ డిసిప్లిన్లో మన ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి పౌష్టిక ఆహారంతో పాటు విదేశీ కోచ్లతో మనం కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ముందుకు తీసుకెళ్తే 2024-2028లో ఒలింపిక్ పథకాలు ఖాయంగా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. రాష్ట్రం విడిపోయాక మన 13 జిల్లాలు ప్రిడామినెంట్లీ రూరల్ ఏరియాలోనే మిగిలిపోయి మనకి ఏ విధమైన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పోయింది. మన స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలంటే దానికి ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే మనకి అన్ని జిల్లాల్లోని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎక్కడో ఒక దగ్గరే కేంద్రీకృతం అయిపోతే దూరం నుంచి మా పిల్లలు రాలేరు, కోచింగ్ తీసుకోలేరు, ఈవెంట్స్లో పాల్గొనలేరు. అందుకే మన ముఖ్యమంత్రి గారు ప్రతి అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ఒక స్టేడియం నిర్మాణం చేపట్టారు. 6 నెలల్లో ఈ 150 స్టేడియంలు కంప్లీట్ చేసి వీళ్ళన్నింటిలోని మంచి కోచ్ను పెట్టి గాంధీవా పథకం ద్వారా, పాంచజన్య పథకం ద్వారా ఈ క్రీడాకారులందరినీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్గా తీర్చిదిద్దమే ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గత 12 నెలలుగా దీంతో ఎంతో కొంత సఫలీకృతం అయ్యాం. మన నేషనల్ మీట్స్లో అవ్వచ్చు, సౌత్ జోన్ మీట్స్లో అవ్వచ్చు, కొన్ని ఇంటర్నేషనల్ మీట్స్లో అవ్వచ్చు, గత 2 ఏళ్లుగా దాదాపు 300% మెడల్స్ శాతం ఎక్కువయ్యాయి. ఇదే విధంగా మనం కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్తే మనకి మన రూరల్ ఏరియా నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి మనకి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్గా తీర్చిదిద్దాం అనుకుంటే ఏ సందేహం లేదు. ఈ విధంగా ముందుకు వెళ్తుంటే మనకి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ రోజుల్లో ముఖ్యంగా మనం పేరెంట్స్ని చూడాలి. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని ముందుకు వెళ్ళాలని ఉంటుంది. ఆటలు కూడా ఒక చదువులో అంతర్భాగం అని ఒక దాదాపు 30-40 ఏళ్ళ క్రితం ఉండేది. ఈ రోజుల్లోని ఈ చదువుల్లో పడి ఆటలంటే వేరు, చదువులంటే వేరు అన్న భావం వచ్చింది. మనం ఎంతో కృషి చేసి ప్రస్తుతం 2 ఏళ్ళలోనే కొద్దిగా పేరెంట్స్లోని ఈ భావం తగ్గించగలిగాం. పేరెంట్స్తో కూడా పిల్లల్ని ఆటల్లో ముందుకు వెళ్ళి కాంపిటీటివ్ స్పోర్ట్స్లో కఠోరమైన శిక్షణ తీసుకొని పథకాలు సాధించే విధంగా పిల్లల్ని స్టేడియంస్ కానీ మన కోచింగ్ సెంటర్స్ కానీ మన అకాడమీస్ కానీ పంపించే విధంగా కొద్దిగా మార్పు చేయగలిగాం. ఇదే మార్పు ముందు ముందు కూడా ఉంటుందని ఆశిద్దాం. ఎంతో కష్టపడి ఏమీ లేని చోట కొన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కల్పించి, వాళ్ళకి భోజనం కల్పించి, వాళ్ళకి వసతి కల్పించి, వాళ్ళకి అన్ని విధాల సేఫ్టీలు కల్పించి జిల్లా కలెక్టర్ల సహాయంతో మన అకాడమీలన్నీ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్లో అతి చిన్న వయసు నుంచి కోచింగ్ ఇస్తే అది ఎంతో బాగుంటుంది. ఆ మంచి ఆలోచనతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహంతో మనం 6 చోట్ల స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, నర్సరీస్ పెట్టడం జరిగింది. ఈ నర్సరీస్ అంటే 4-5 ఏళ్ళ వయసు నుంచి చుట్టుపక్కల కాలనీస్ నుంచి కానీ టౌన్స్ నుంచి కానీ పిల్లల్ని తీసుకొచ్చి మన జిమ్నాస్టిక్స్ హాల్స్లో, మన స్విమ్మింగ్ పూల్స్లో మంచి కోచెస్తోని వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఈ తర్ఫీదే కాకుండా పౌష్టికాహారం కోసం కూడా మనం ప్రభుత్వం ప్రతి పిల్లవానికి దాదాపు 1500 రూపాయల నెలకి మనం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే వెళ్ళే విధంగా స్కీమ్ తీసుకొచ్చాము. ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ నర్సరీ స్కీమ్ వలన మన ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చింది. పేరెంట్స్ కూడా ఇలాంటి స్కీము ఏ రాష్ట్రంలో కూడా వినలేదే, ఇంత మంచి స్కీము అని చెప్పి వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తీసుకొచ్చి కోచ్ల దగ్గర టైంకి తర్ఫీ ఇప్పించి తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా ఈ నర్సరీలు ద్వారా జిమ్నాస్టిక్, స్విమ్మింగ్ 5-6 ఏళ్ళు ముందుకు వెళ్తే దాదాపు 5-6 ఏళ్ళ తర్వాత మనకి గొప్ప ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలు ఆగిపోకుండా
ఒక జనరేషన్ దాదాపు 37 క్రీడాంధ్రప్రదేశ్గా ఇవన్నీ నిలుపుతాయని నేను తప్పకుండా విశ్వసిస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో కూడా, స్పోర్ట్స్ విషయంలో ఏది అడిగినా సరే సరే ముందుకు వెళ్ళండి, నేను వెనకాల ఉన్నాను, సరే జాగ్రత్తగా చేయండి, మనకి ఒలింపిక్ పథకాలే లక్ష్యంగా ముందుకు వెళ్ళండి వెన్ను తట్టి ప్రోత్సహించారు. మన క్రీడల మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు కూడా ఏ విషయంలో కూడా ఏ సహాయం కావాలన్నా సరే గవర్నమెంట్ తరపున అన్ని సహాయం అందించి ఎన్నో స్కీముల్ని ముందుకు తీసుకెళ్ళారు, తోడ్పడ్డారు. ఈ 2 ఏళ్ళలో దాదాపు 37 నుంచి లేని స్కీములన్నీ కూడా పెట్టి ప్రజల్లో మంచి భావన కలుగు చేసి ప్రజల్లో ఆటలంటే ఓహో ఇంత అద్భుతమా అన్న భావన కలగజేయడం జరిగింది. ఈ భావన కలగజేయడం వేరు, ఒలింపిక్లోని, ఇంటర్నేషనల్లోని, వరల్డ్ ఛాంపియన్షిప్స్లోని మెడల్స్ సాధించడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే అదంతా కాంపిటీషన్. మన ఆంధ్రప్రదేశ్ పిల్లల్లో సత్తా ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, పట్టుదల ఉంది, చదువుల్లో ఎలా రాణిస్తున్నారో ఆటల్లో కూడా ప్రపంచంలో 1 అవడానికి ఎట్టి సందేహం లేదు. కాబట్టి సరైన ప్రోత్సాహం, సరైన పౌష్టికాహారం, సరైన క్రీడా వసతులు ప్రతి జిల్లాలోని కల్పిస్తే మనకి దాదాపు 37 ఇంటర్నేషనల్ క్రీడాకారులు ప్రతి డిసిప్లిన్ నుంచి వస్తారు. ఈ విధంగా తొలి అడుగులు పడ్డాయి. తొలి అడుగులు పడ్డాక ఈ అడుగుల్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లి బాధ్యత మన అకాడమీలు, మన గాంధీవా స్కీము, మన కోచ్లు, మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మీద ఉన్నది. నాకు అత్యంత నమ్మకం ఈ దారిలో ముందుకు ప్రయాణం వెళ్ళి అద్భుతంగా ప్రయాణించి మన అన్ని జిల్లాల్లోని రూరల్ ఏరియా నుంచి కానీ టౌన్స్ నుంచి కానీ అన్ని విధాల క్రీడాకారులు ఉత్తమ క్రీడాకారులుగా రాణిస్తారు. అదేవిధంగా క్రీడల్లో పథకాలు ఒకటే కాదు, క్రీడల్లోని డిసిప్లిన్ ఉంటుంది, క్రీడల్లోని సమభావం ఉంటుంది, క్రీడల్లోని భేదాలు పోతాయి, క్రీడల ద్వారా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఇవన్నీ కూడా సొసైటీకి ఎంతో మంచిది. ఈ మాస్ పార్టిసిపేషన్ 71 లక్షల మంది చేత చేయించాం. జన్మభూమి మా ఊర్లో ఎందుకు చేయించాం? సమభావం కోసం, లీడర్షిప్ క్వాలిటీస్ కోసం, ఆనందం కోసం చేయించాం. అవన్నీ రిక్రియేషన్ స్పోర్ట్స్, కాంపిటేటివ్ స్పోర్ట్స్కి నర్సరీస్ దగ్గర నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వరకు ఎలా తీసుకెళ్తున్నామో అన్ని వయస్సుల వారి చేత ఆటలు ఆడించడం కోసం ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యత తీసుకొని మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోని, ప్రతి మున్సిపల్ వార్డులోని మనం వాలీబాల్ అవ్వచ్చు, కబడ్డీ అవ్వచ్చు, త్రోబాల్ అవ్వచ్చు, ఆడవాళ్ళ చేత, మగవాళ్ళ చేత ఆడించడం జరిగింది. గొప్ప క్రీడా స్ఫూర్తిగా జన్మభూమిలో ఆడారు. అలాగే ఈ గ్రామదర్శన్ ప్రోగ్రాంలో కూడా అన్ని గ్రామాల్లోని, మున్సిపల్ వార్డుల్లోని అన్ని క్రీడాంశంలో కూడా పోటీలో నిర్వహిస్తున్నాం. ఈ విధంగా ప్రతిరోజు ప్రతి గ్రామంలోని ఏదో గంట సేపు ఒక క్రీడ ఆడితే ఆహ్లాదం, ఆనందం ఉంటుంది. ఈ విధంగా గత 2 ఏళ్ళుగా అద్భుతమైన ప్రగతి సాధించాం. ఇదే ప్రగతి ముందు ముందుకు తీసుకువెళ్తాం.